సముద్రము లాంటి సమస్యనైనా కూడా పాయలు చేయగల శక్తి సామర్థ్యం దేవునికి ఉండి కనుక ప్రజలు నడిపించాడు అదేవిధంగా మనల్ని కూడా ప్రభు నడిపిస్తాడని ఉద్దేశంతో మీ విశ్వాసాన్ని కొనసాగించాలని ప్రభు పేరిట దేవుని దాసునిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను రాసిన పత్రికలో నుండి ఒకటో అధ్యాయం ఆరు వచనం చదువుకుందాం అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములు పోలి ఉండును సముద్రము ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు సముద్రములు వచ్చేటటువంటి తరంగాలు అనేటటువంటివి ఒడ్డుకు వస్తూ ఉంటాయి మరలా లోపలికి వెళుతూ ఉంటాయి ఒడ్డుకు వస్తూ ఉంటాయి మరలా లోపలికి వెళుతూ ఉంటాయి అటు ఇటు ఇటు అటు ఈ అనలన్నీ కూడా సముద్రపు తరంగాలన్నీ కూడా కొడతాడు అంటే సముద్రమునకు స్థిరము లేదు నీళ్లు ఎప్పుడు కూడా ఒక దగ్గర స్థిరంగా ఉండవండి అదే ప్రకారంగా మనం చూస్తే ఈ లోకంలో సముద్రము లాంటి కొంతమంది జీవితాలు మనం గమనిస్తూ ఉంటాం ఈ సముద్రం అనేటటువంటిది ఎంత అస్థిరమైందో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు సముద్ర తరంగాలు అవిశ్వాసకి సందేహించే వారికి భక్తులను యాకో పోలుస్తూ ఉన్నాడు ఎందుకో తెలుసా దేవుని విషయాలు గనక మన మనసు స్థిరంగా లేకోకుండా మన హృదయం స్థిరంగా లేకుండా మన విశ్వాసం స్థిరంగా లేకోకుండా ఎన్నిసార్లు ప్రార్థించినా సరైనటువంటి జవాబును మనం పొందుకోలేము కాబట్టి దేవుని యొక్క వాక్యంలో గమనించండి అట్టి మనుషుడు దిమనుకుడై తమ సమస్త మార్గంలోని అస్థిరుడు గనక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొని రాదు అందుకనే చంచలత్వం అనేది స్థిరత్వం లేని జీవితం అనేది మంచిది కాదండి దానివల్ల ప్రభువు దగ్గర మనకు ఎటువంటి ప్రతిఫలం దొరకదండి కాబట్టి దయచేసి గమనించండి దేవుని యొక్క వాక్యం చెప్పినట్లుగా సముద్రము అస్థిరమైనది సముద్రము అస్థిరమైనది అందుకనండి మన జీవితాల్లో సముద్రము లాంటి జీవితాన్ని మనం కలిగి ఉండొద్దు మనము స్థిరమైన మనసు కలిగి స్థిరమైన హృదయాన్ని కలిగి స్థిరమైన ప్రవర్తన కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో కీర్తనలో నుండి కనుక మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఐదో వచ్చినాం ఆహా నీ కట్టడలు గైకున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు దావిదు మహారాజు నూట పదమూడు కీర్తనలు ఆయన రాస్తూ అంటున్నాడు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు నిజంగా సహోదరి సహోదరుడా నీ ప్రవర్తన ఈరోజు స్థిరపడి ఉందా సముద్ర తరంగాల వలే సముద్ర అలల వలె ముందుకు వెళుతూ వెనక్కొస్తూ అస్థిరంగా ఉన్నావా సందేహిస్తున్నావా దేవుని విషయాల్లో ఎటువంటి సందేహం అక్కర్లేదు నీ ప్రవర్తన స్థిరపరచుకుంటే చాలు నీ జీవితంలో నీవు అడిగినటువంటి ప్రతి ప్రార్థనకు సరి అయినటువంటి జవాబును దేవుని దగ్గర నుండి నువ్వు పొందుకోగలుగుతావని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దావి విధంగానైతే నా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత మేలు అని చెప్పి ప్రార్థించాడో ఈరోజు మన జీవితాల్లో నా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత మేలయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడి నీ ప్రవర్తన స్థిరపరుస్తాడు నీ మాటలను స్థిరపరుస్తాడు నీ తలంపులని ఆలోచన స్థిరపరుస్తాడు నీ నడకని స్థిరపరుస్తాడు నీ హృదయాన్ని స్థిరపరుస్తాడు అన్నిటిని కూడా స్థిరపరచగల సమర్థుడు శక్తిమంతుడు దేవుడు మనిషి హృదయం మనిషి యొక్క ప్రవర్తన మనిషి యొక్క నడక అంత స్థిరమైంది కాదండి ఎప్పుడు కూడా సముద్రంలో అరలగనక ముందుకు వెళ్ళి వెనక్కి వస్తున్నట్టుగా అట్లా మన ఆస యాత్రలో మనిసో ఆ జీవితంలో ముందుకు వెనక్ అవుతూ ఉంటాం కానీ ప్రభువును బట్టి మన హృదయాన్ని స్థిరపరుచుకోవడం ఎంతో మంచిదని మీ జ్ఞాపకం చేస్తున్నాను ఒక మాట జ్ఞాపకం చేస్తానండి యాకోబు రాసినటువంటి పత్రికలో నుండి ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం ప్రభువు రాక సమీపించు చున్నది గనక మీరును కలిగి కలిగొనుడి మీ హృదయములు స్థిరపరుచుకొనుడనే మాటని జ్ఞాపకం చేస్తున్నాడు హృదయం ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలంట ఎవరి హృదయం ఎవరి మనసు స్థిరంగా ఉంటుందో అటువంటి వారు ప్రభువు వలన తగినటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతారు వారు ప్రభు యొక్క రాకన్ని ఎదుర్కోగలుగుతారు వారు రక్షించబడే బిడ్డలుగా ఉంటారండి దేవునికి హృదయాన్ని స్థిరపరచుకునే వారు కావాలి హృదయముల అస్థిరత దేవుని దృష్టికి ఇష్టమైంది కాదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను హృదయములు స్థిరపరచబడాలి ఎందుకంటే ఇక్కడ ఒక చక్కని మాట ఉంది ప్రభు యొక్క రాక సమీపించున్నది కనుక కనుక ఎకనో ఎప్పుడో మనకు తెలియదండి ప్రభు యొక్క రాకడ ప్రభు యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఎన్నో భయంకరణ పరిస్థితులు భూమి మీద జరగూడవన్నీ కూడా జరుగుతున్నాయి అనేక రకాల పరిస్థితులు విపత్తులు ఆపత్కాలాలు వస్తున్నాయి మనుషులు కొట్లాడుతున్నారు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్న అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఇలాంటి భయంకరమైనటువంటి కాలంలో ప్రభు యొక్క రాక సమీపించి ఉన్నదని చెప్పి మనం గమనించాలి మరి ప్రభువు రాకడ సమీపిస్తే మనం ఏం చేయాలంట మన హృదయాన్ని స్థిరపరుచుకోవాలి కనుక సముద్రంలో ఉన్నటువంటి అలలు ఎగరగొట్టబడినవిగా ఉన్నట్లుగా అలా ఉండడానికి వీల్లేదండి మన హృదయాన్ని స్థిరపరచుకొని మనం ముందుకు వెళ్ళాలి దేవుని వాక్యంలో భక్తపవులు గారు టెస్సులోని సంఘానికి రాసినటువంటి పత్రికల నుండి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తానండి మూడు అధ్యాయంలో ఎనిమిదో వచ్చినాం యాలి అనగా మీరు ప్రభునందు స్థిరముగా నిలిచితిరా మేము బ్రతికినట్టే అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభునందు మీరు స్థిరంగా ఉన్నారా మేము బ్రతికినట్టే ఒక దేవుని సేవకుడు బ్రతకాలంటే విశ్వాసులు స్థిరంగా ఉండాలండి ఈరోజున విశ్వాసులు సంఘములో దేవుని కార్యాల్లో దేవుని సన్నిధిలో స్థిరంగా ఉన్నారా వాక్యమెంట్ నీ జీవితంలో నీవు దేవుని సన్నిధిలో స్థిరపరచబడ్డావా స్థిరమైనటువంటి హృదయాలు స్థిరమైనటువంటి ప్రవర్తన స్థిరమైనటువంటి ఆలోచనలు కలిగిన వారు ఈరోజు దేవునికి కావాలండి వారి ద్వారా దేవుడు కొన్ని కార్యకలాపాలు జరిగించాలని ఆయన ఉద్దేశమై ఉంది భక్తులు వారి జీవితాల్లో వారి హృదయాన్ని ఎంతో స్థిరపరుచుకున్నారు ఈ స్థిరమైనటువంటి హృదయం స్థిరమైనటువంటి ప్రవర్తన మనకు కావాలి ఎందుకంటే హెబ్రి పత్రిక పరువాధ్యాయంలో నుండి మనం ఆలోచన చేస్తామంటే ముప్పై నాలుగు వచ్చినాం యాలయనగా మీరు ఖైదులోని వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైన స్థిరమైన దీవునైనా స్వాచ్ఛ్యం దని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకుంటుంది స్థిరమైన దీవునైన స్వాధ్యమున్నదని ఈ లోకములో ఉన్నది ఏది కూడా మనకు స్థిరమైంది కాదు మనకున్న ఇల్లు మనం సంపాదించిన డబ్బు వెండి బంగారాలు ఆస్తిపాస్తులు అంతస్తులు లోకంలో నువ్వు చేస్తున్న జాబు లేకపోతే నువ్వు నీవు చదువుకున్న చదువులు ఈ లోకములో స్థిరమైనటువంటిది ఏది కూడా లేదని మీ జ్ఞాపకం చేస్తున్నాను మనుషులు సంపాదించిన ఏది కూడా స్థిరమైంది కాదు స్థిరమైంది లేదు చివరికి మనం కూడా స్థిరముగా ఈ లోకములో ఉండలేము కానీ వాక్యంలో మనం గమనిస్తున్నప్పుడు పరలోకమే మనకు స్థిరమైంది కనుక ఆ స్థిరమైన స్వాధ్యాన్ని గురించి భక్త పౌలు ఎవ్రీ సంఘానికి రాస్తూ స్థిరమైనటువంటి స్వాధ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవడానికి మీరు ఒప్పుకుంట్రీ అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు ఈ లోకంలో నిజంగా ఇలాంటి గొప్ప విశ్వాసం నీకుందా స్థిరమైన నాకు నాకుంది పరలోకం అని విశ్వసిస్తున్నావా దేవుని నీవు అలాగైతే నీవు ధన్యుడవు ధనిరాలు రేపు మనం స్థిరమైన పరలోక రాజ్యంలోకి ప్రవేశించినప్పుడు యుగా యుగాలు మన ప్రభువుతో కూడా ఉంటాం ఆయన సింహాసనం ప్రక్కన కూర్చుంటాం ఆయన సన్నిధిలో జీవించగలుగుతాం కాబట్టి దయచేసి గమనించండి దేవుని యొక్క వాక్య భాగం మనం చూస్తున్నప్పుడు స్థిరమైనటువంటి పునాదులు కలిగినటువంటి ఆ పట్నం కొరకు అబ్రహాము ఎదురు చూసినట్లుగా మనం కూడా స్థిరమైన స్వాధ్యం కొరకు స్థిరమైన ప్రవర్తన కలిగి స్థిరమైన హృదయాన్ని కలిగి ప్రభును హత్తుకొని జీవించవలసినటువంటి వారమై ఉన్నాం ఆలోచన చేత నన్ను నడిపిస్తావత్ నన్ను వాడుకుంటావయా